ఐవిఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు ప్రముఖ అడ్వకేట్ శరత్ కుమార్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్కారం సార్ ఇప్పుడు తెలంగాణలో ఒక కాంట్రవర్సీ ఇష్యూ నడుస్తుంది అదేంటంటే శుంకిశాలపై ఇరకాటంలో కాంగ్రెస్ అన్నట్టు మాట్లాడుకుంటున్నారు అదేంటంటే ఆ ఇష్యూ అనేది బీఆర్ఎస్ సర్కార్ పై నెట్టేసే కుట్ర జరుగుతుంది అనేది ఒక చర్చ నాటి మేడిగడ్డ ఘటనపై గంటల్లోనే స్పందించిన కేసీఆర్ ఇప్పుడు సుంకుశాల ఘటనను వారం రోజుల దాకా ఎందుకు దాచారు సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు మేడిగడ్డ ఇష్యూ సుంకుశాల ఇష్యూను మీరు ఎట్లా చూస్తారు సార్ ఈ విషయం ఇంకా అంటే ఇంకా సమగ్రమైన విచారణ జరగాలి అసలు ఏం జరిగింది ఎవరి పక్షంలో ఎంత ఆలస్యమైంది ఇప్పుడు కేసీఆర్ విషయంలో కూడా మేడిగడ్డలో తొందరగా రియాక్ట్ అవ్వడానికి కారణం అది ఎప్పటి నుంచో మేడిగడ్డలో లోపాలు ఉన్నాయని ఇంజనీరింగ్ అధికారులు చెప్తున్నా నిర్లక్ష్యం వహించి తర్వాత మేడిగడ్డలో అంటే పగుళ్ళు వస్తున్నాయి తర్వాత చాలా ప్రమాదం ఉందని చెప్పినా కానీ ఇది ఎలక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ పరిస్థితులలో రెస్పాండ్ కావద్దు దాన్ని అట్లనే ఉండండి ఎన్నికలు అయిన తర్వాత దీని సంగతి చూద్దామని అన్నాడు కానీ దురదృష్టవశాత్తు అది పియర్స్ కుంగిపోవడం వల్ల అది బయటకు వచ్చింది ఈవెన్ సుంక్షాల విషయంలో కూడా అంతే ఒక వన్ వీక్ ఆ టెన్ డేస్ లోపల ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ వస్తారు చూస్తారు అన్ని విషయాలు తెలుస్తాయి ఎవరి తప్పైతే వాళ్ళ తప్పు కాంగ్రెస్ తప్పైతే కాంగ్రెస్ పట్ల కూడా మనం అంతే సూటిగా నిక్కచ్చిగా మాట్లాడతాం సరే ఇప్పుడిప్పుడే తొందరపడం అయితే కాకపోతే మొన్న ఎప్పుడో జరిగితే ఆ ఇన్సిడెంట్కి ఇప్పుడు రెస్పాండ్ అవడం మీద మాత్రం కొంత అనుమానాలన్నమాట వాస్తవం అయితే మరి బట్టి విక్రమార్క గారు అన్నారు ఈ పాపం కూడా బీఆర్ఎస్ దే ఇది వాళ్ళ నేతృత్వంలో కట్టబడ్డ ఇదే తాశరికం కన్స్ట్రక్షన్ చేసినారు తర్వాత మీ డిజైన్స్ అనుమానాస్పదంగా ఉన్నాయి మీ ఆలోచన సరళే అనుమానాస్పదంగా ఉంది మీరు కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు దొబ్బడానికే ఇట్లాంటి పనులు చేస్తున్నారు ఈ పాపం కూడా మీ ఖాతాలోకి వస్తుందని అన్నమాట అన్నారు సరే ఇంకా కొంత సమయం గడిస్తే వ్యవహారాలన్నీ అంటే ఒక ఇంజనీరింగ్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు వీళ్ళు చూసిన తర్వాత దీనికి సంబంధించిన విషయాలు వస్తాయి ఒకవేళ ఈ ప్రభుత్వంలో అది తప్పు జరుగుంటే డెఫినెట్లీ వీ షుడ్ హోల్డ్ ది గవర్నమెంట్ ఫర్ అంటే వారం రోజుల పాటు ఇది జరిగినా కూడా అటు రేవంత్ రెడ్డికి అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు ఈ కూలిందని చెప్పేసి బిఎస్ నాయకులు చెప్తున్నారు రేవంత్ రెడ్డికి తెలిసిన కూడా ఆయన పట్టించుకోకుండా అమెరికా వెళ్లారనేది ఒక వాదన నిజమే అంటారా ఇయో మరి దానికి సంబంధించి నాకు ఐడియా లేదు కానీ బట్ వారం రోజుల క్రితం జరిగిందంటే రేవంత్ రెడ్డి గారు ఉండంగానో లేదా రేవంత్ రెడ్డి గారు పోయినాక ఇమీడియట్గానో జరిగి ఉంటుందేమో నా అనుమానం ఏది ఏమైనా ముఖ్యమంత్రికి ఇంత పెద్ద విషయం తెలియదు అని మాత్రం అనుకోవడానికి వీలేదు ఒకవేళ తెలిసినా కానీ ఆయనే తన అమెరికా పర్యటన వాయిదా పడుతుందనో లేకపోతే ఇతరత్రమైనటువంటి అంశాలను కనుక ఊహించుకొని ఆయన కనుక అమెరికాకు పోతే మాత్రం అది చాలా బాధ్యతారహితమైన పని ఆయనను ఎవరు ప్రజానికం క్షమించడం అంటే రేవంత్ రెడ్డి నుంచి రెస్పాన్సిబుల్ బిహేవియర్ ఊహించడమే కష్టం రేవంత్ రెడ్డి ఏంటంటే ఏదో కొంత స్వల్పకాలికంగా ఉండే ముఖ్యమంత్రి కొంతకాలానికి వచ్చినాడు తన కోరిక తీరింది ఇక ఇప్పుడు ఎంత వీలైతే అంత దండుకుంటాడు ఈ రాష్ట్రాన్ని వదిలేటి వెళ్ళిపోతాడు అంతే తప్ప ఈయన వల్ల పార్టీకి నష్టమే చెడ్డ పేరు వస్తుంది తప్ప ఈయన యొక్క ప్రవర్తన వల్లనూ ఈయన పరిపాలన వల్ల ప్రజల కోరికే ప్రయోజనం లేదు అటు కాంగ్రెస్ కొరిగే ప్రయోజనం లేదు ఓకే